Praise the Lord. To God our Father be glorify His Son Jesus Christ and our Comforter Holy Spirit. We glorify Thy name. I welcome you, dear children of God, to the power of praise. Today our Bible portion, Romans chapter 8. Verse 28, and we know that in all things God works for the good of those who love Him, who have been called according to His purpose. Romil Rasana Patrika 8వ అధ్యాయము 28వ వచనం ఈ విధంగా ఉంది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుడు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నారో, ఆయన సంకల్పం చొప్పున ఎవరిని పిలుస్తూ ఉన్నారో, వారికి మేలు కలగడానికై సమస్తము కూడా సమకూడి జరిగిస్తూ ఉంటారంట. సమస్తము అన్న మాటకి అర్థమేంటి అంటే, అందులో మేలులుండొచ్చు, సంతోషాలు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. సో అన్నీ మిక్స్ అయి ఉంటాయన్నమాట. ఒట్టి సంతోషాలే కాదు, అన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో అంచేత ఆయన చెప్తున్న మాట, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. మనం ఏమనుకుంటామంటే, మేలులు కలుగుతేనే దేవుని యొక్క ఆశీర్వాదం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఎవరు దేవుని ప్రేమిస్తూ ఉన్నారో, ఆయన సంకల్పం చొప్పున ఎవరు పిలువబడ్డారో, వాళ్ళకి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. వారికి మేలు కలగడానికి దేవుడు సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నారు. అది ఒకవేళ మనకి మేలుకరంగా కనబడకపోవచ్చు, దేవుని దృష్టిలో మాత్రం అది మనకి మేలు చేయడానికే దేవుడు దానిని అనుమతించి ఉన్నారు. కొన్ని కష్టాలు దేవుడు అనుమతించవచ్చు, కొన్ని బాధలు దేవుడు అనుభవించవచ్చు, మనకి అలౌ చేయొచ్చు, అలాగే కొన్ని సంతోషాలు మనకి ఆయన మనకి ఇవ్వచ్చు. సో కానీ వీటన్నిటిలో మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, ఒట్టి సంతోషాలు కలిగితేనే దేవుడు చేసినట్టు కాదు. దేవుడు మనలను ప్రేమించి, ఎవరైతే ఆయనను ప్రేమిస్తూ ఉన్నారో, ఆయన సంకల్పం చొప్పున ఎవరినైతే పిలుస్తూ ఉన్నారో, వారికి మేలు కలగడానికే సమస్తాన్ని జరిగిస్తున్నారంట. అంటే కీడు అవ్వచ్చు, అది మనకి ఇష్టం కాంది అవ్వచ్చు, మనం కోరుకున్నది మనకు అందకపోవచ్చు, ఇవన్నీ కూడా దేవుడు మనకు మేలు కలుగు చేయడానికే సమస్తాన్ని కూడా ఆయన జరిగిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనము ఎరిగి ఉండాలి. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తాన్ని కూడా ఆయన జరిగిస్తూ ఉన్నారు. మనం అనుకున్నది ఒకటవ్వచ్చు, జరిగింది ఒకటవ్వచ్చు, కానీ అది మనకి మేలు, అది మనకి మేలుగా దేవుడు దాన్ని ఉంచుతూ ఉన్నాడు. సో అట్టి మేలులతో దేవుడు మనల్ని నింపుచూ ఉన్నందుకు ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. సో మన జీవితంలో ఏది చేసినా మనకి ఆయన ఏదైనా, కొన్ని సంతోషకరమైన కార్యాలు జరగవచ్చు, కొన్ని కీడు కల్పించి కీడు పరిస్థితులు కావచ్చు, కొన్ని మనం అనుకున్నది ఒకటి మరొకటి మనకి జరగవచ్చు. ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనకు మేలుకరంగానే వాటిని ఇచ్చుతూ ఉన్నారు. అందుని బట్టి ఆయన నామానికి మనము స్తుతులు చెల్లించాలి. మనకు మేలు కలగడానికే సమస్తాన్ని జరిగించుచున్న ఆ సర్వోన్నతుడైన దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతియాగమును చెల్లించబద్దులమై ఉన్నాం. మరి ప్రార్థన చేసుకుందామా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహో తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారో నాయన, ఎవరిని మీ సంకల్పం చొప్పున పిలుస్తూ ఉన్నారో, వారందరికీ మేలు కలగడానికే సమస్తం కూడా మీరు జరిగిస్తూ ఉన్నారయ్యా. ఆ విషయాన్ని మేము గ్రహించినట్లుగా,
మా మేలు కొరకే మాకు సమస్తాన్ని మీరు జరిగించుచు ఉన్నారనే సత్యమును మేము గ్రహించినట్లుగా మా మనస్సు మా హృదయాలు తెరవబడునుగాక తెరవబడునుగాక. థ్యాంక్ యూ డాడీ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ బిడలంగా. నాయన ప్రతి విషయంలో నీ ప్రేమ అందులో దాగి ఉన్నదయ్యా. అది ఒకవేళ మాకు కష్టంగా కనిపించవచ్చు, మాకు ఇష్టమలేనిది కావచ్చు, అయినను నీ ఆశీర్వాదం అందులో ఉంది. మీ మేలులు మా కొరకు భద్రపరిచుంచి ఉన్నారనే సత్యమును బిడలు గ్రహించినట్లుగా మీ కృపలతో నింపుచున్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వాళ్ళ జీవితాల్లో కూడా నాయన మీరు వారి కొరకు దాచుంచిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి నాయన. కానీ ఈ రోజున తండ్రి వారికి మేలు కలగడానికే సమస్తాన్ని మీరు జరిగించుతూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డాడీ, మీ కృప వెంబడి కృపను ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమును ప్రభువా. నాయన ఈ బిడలకు మీరు అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు సమస్తము కూడా మీకు మేలు కలగడానికే ఆయన జరిగించి ఉన్నారు, అంతే తప్ప వేరేది ఏమీ కాదు. మీకు కష్టమైనా మీకు నష్టము వచ్చినా ఇది మీ మేలు కొరకే దేవుడు చేశాడని నమ్మి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తే దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు మన సొంతం మనం చేసుకోగలం. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఏమి చేస్తున్నా అది మన మేలు కొరకే చేసి ఉన్నారు. ఆయన ఇట్టి కార్యాలు మనపక్షంగా చేస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ మాటల చేత మీరు దీవించబడుతూ ఉన్నారు, ఆశ్రయింపబడ్డారు, ఇతరులకు ఆశ్రదకరంగా మీరు ఉండునట్లుగా మీరు షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షాలోమ్. గాడ్ బ్లెస్ యు ఆల్.